Hi all of you, welcome to Bhavani's Reels. ఈ రోజు మనం ఇడ్లీ ఇంకా దోశ కోసం కారం చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, చిన్న బెల్లం ముక్క, ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, తాలింపు కోసం ఇంగువ, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా తరిగిన కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, ఇంకా తగినంత ఉప్పు. చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటోని యాడ్ చేసుకోవాలి. టమాటోని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులో అల్లం ముక్కల్ని, వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. వీటికి బదులుగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేయొచ్చు. 5 నిమిషాల తర్వాత టమాటా మరియు ఉల్లిపాయ ముక్కలు నట్లు చెక్ చేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టిన తర్వాత ఈ ముక్కల్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. జార్లో తీసుకున్న తర్వాత అందులో చిన్న బెల్లం ముక్క, తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు కోసం చిన్న ప్యాన్ స్టవ్పై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసుల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపుని యాడ్ చేయాలి. తాలింపుని యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. మరియు దోశ కోసం కారం చట్నీ రెడీ. రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీరు లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. Thank you for watching.